క్లాట్ అంటే రెండు రకాలు. ఒకటి రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల బ్లడ్ టిష్యూ డెడ్ అయిపోయి అది క్లాట్గా మారుతుంది. రెండవది రక్తనాళాలు చిట్లినందువల్ల బ్లీడింగ్ అయిపోయి లోపల కూడా రక్తం గడ్డగట్టచ్చు. అది ఇంటర్నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని సింప్టమ్స్ చెప్పారు. ఫాస్ట్ అని అంటే ఏదో అక్రోనిమ్ ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్, అంటే ఒకవైపు సడన్గా పేషెంట్కి ఏదైనా మూతి వంకరపోవడం కానీ లేకపోతే కన్ను లేపలేకపోవడం కానీ నోట్లోంచి నీళ్లు కారుతూ ఉండడం కానీ ఇట్లా సడన్గా. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్ ఫేషియల్ అబ్నార్మాలిటీస్. ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్ అంటే చెయ్యి సడన్గా పైకి లేవలేకపోవడం కానీ లేకపోతే గ్రిప్ సరిగ్గా లేపలేకపోవడం కానీ సడన్గా తిమ్మిరి రావడం కానీ అట్లా లక్షణాలు ఒకటి. దెన్ ఎస్ అంటే స్పీచ్, సడన్గా మాట్లాడబోని రాకపోవడం కానీ లేదా ఒక మాట బదులు వేరే మాటలు రావడం కానీ లేదా అసలు సంబంధం లేకుండా మాట్లాడడం కానీ ఏవైనా ఈ మూడు లక్షణాలు సడన్గా ఏదైనా పేషెంట్కి వస్తే మనము పక్షవాతంగా వెంటనే అనుమానించాల్సి ఉంటుంది. టీ ఫర్ టైం అంటే ఇమీడియట్గా మనం థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణానికి బ్రెయిన్లో ఉండే రక్త ఉండే నరాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది పక్షవాతంలో. అందుకని ఈ ఫాస్ట్ అనేది అందుకనే పెట్టారు. ఎఫ్ అంటే ఫేషియల్ అబ్నార్మాలిటీస్, ఏ అంటే ఆమ్ అంటే చెయ్యి సడన్గా లేవలేకపోవడం అనేది, ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీస్, టీ అంటే టైం. సో ఇవి ఫాస్ట్.